హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టేటప్పుడు దానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండాలి. అంతేకాక క్లయింట్స్ని కూడా పెంచుకుంటూ పోవాలి, లేకపోతే బిజినెస్లో లాస్ తప్పనిసరి. సరిగా ఇప్పుడు అటువంటి బిజినెస్ గురించే మనం తెలుసుకోబోతున్నాం. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, లేకపోతే నా వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవుతారు. ఫ్రెండ్స్, ప్రతి ఇంటికి, ఫ్లాట్స్కి, ఆఫీస్కి అందమైనటువంటి డిజైన్స్తో కలిగిన డోర్స్ కావాలి. సో వీటిని అందంగా చెక్కాలి అంటే మనిషి వల్ల అంత ఈజీగా, తేలిగ్గా, తక్కువ టైంలో అయ్యే పని కాదు. దానికి ఒక మెషిన్ కావాలి, అదే సిఎన్సి ఆటోమేటిక్ డోర్ కార్వింగ్ మెషిన్. ఈ మిషన్తో మనం అందమైనటువంటి 3D మోడల్ డిజైన్ కలిగినటువంటి డోర్స్ని డిజైన్ చేయొచ్చు, అంతేకాక మంచాలను కూడా డిజైన్ చేయొచ్చు. సో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇంటిని అందంగా అలంకరించుకోవాలంటే ఇటువంటి డిజైన్స్ కంపల్సరీ. అయితే ఈ సిఎన్సి ఆటోమేటిక్ డోర్ కార్వింగ్ మిషన్ అనేది ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తుంది, 3-phase కరెంటు అవసరమవుతుంది. ఇంకా ఈ మిషన్ అరేంజ్ చేసుకోవాలంటే మనకి 20x20 సైజ్ కలిగినటువంటి ఒక షెడ్ కావాలి. ఇంకా ఇందులో వర్క్ చేయడానికి కార్పెంటర్ అయ్యుండి కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి, అప్పుడే మనకి వర్క్ కరెక్ట్గా వస్తుంది. సో వీటన్నిటికీ మనకి పెట్టుబడి కొంచెం ఎక్కువగానే అవుతుంది. మనకి వుడ్ కార్వింగ్ మిషను 6 లక్షల రూపాయల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా షాప్కి అడ్వాన్స్గా కొంత అమౌంటు, ఇంకా స్టాఫ్కి ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ అమౌంటు, కంప్యూటర్కి, ఇంకా మిషన్ అరేంజ్ చేసుకునే టేబుల్స్కి, స్పేర్ పార్ట్స్కి, ఇలా అన్నీ చూసుకుంటే ఇవి ఒక 3-4 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. టోటల్గా మనకి 10 లక్షల్లోనే వుడ్ కార్వింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు. అయితే ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ఎక్కువగా ఈ బిజినెస్లో 3x6 సైజ్ కలిగినటువంటి డోర్ డిజైన్స్ ఆర్డర్స్ వస్తాయి. సో ఒక్కో డోర్ డిజైన్కి మనకి 1500 రూపాయలు, ఇంకా ఫ్రేమ్కి 1000 రూపాయలు, టోటల్గా 2500 రూపాయల వరకు ఒక డోర్ పైన ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రైసెస్ అనేవి మళ్ళీ డోర్ డిజైన్ కాంప్లెక్సిటీ బట్టి పెరగొచ్చు, లేదా సింపుల్ డోర్స్ అయితే తగ్గొచ్చు. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే 2 బెడ్రూమ్ డోర్లు, 1 ఎంట్రన్స్ డోరు, 1 కిచెన్ డోరు, టోటల్గా 4 డోర్స్కి గాను మనకి 10,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. సో మనకి 1 మంత్లోని 100 డోర్స్ ఆర్డర్స్ కానీ వచ్చినట్లయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 2,50,000 రూపాయలు. సో ఇందులో మనకి స్టాఫ్ జీతాలకి మరియు కరెంటు ఖర్చులకి, ఇంకా షెడ్ రెంట్కి, ఇంకా ఎక్స్ట్రా ఖర్చులకి అన్నిటికీ కలిపి 1 లక్ష రూపాయలైనా తీయాలి. ఈ విధంగా మనకి ఖర్చులన్నీ పోను, మనకి నెలలో మిగిలే ప్రాఫిట్ ఎంత అంటే 150,000 రూపాయలు. సో ఇది అంత ఈజీగా అయితే ఏమి రాదు. మనం కార్పెంటర్స్ దగ్గరికి, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ పూర్తిగా చెప్పాలి. సో మనకి వాళ్ళు ఎంత ప్రైస్లో వాళ్ళకి మనకి ఇవ్వగలం, వాళ్ళ కమిషన్ ఎంత ఇవ్వగలం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనకి కొంచెం వర్క్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా క్లయింట్స్ని ఎక్కువగా పెంచుకుంటూ పోవాలి. సో ఈ మిషన్తో ఓన్లీ డోర్ డిజైనింగే కాదు, మనం ఇంకా మంచాలకి కూడా డిజైన్స్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ డీటెయిల్స్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.